మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయంతీ మంగళాకాళి భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో అతి పెద్ద పండుగ బతుకమ్మ. బతుకమ్మ అనే పేరు వినగానే చాలామందికి పల్లెటూర్లు, చెరువులు, కుంటలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. తెలంగాణ ప్రాంతంలో శరన్నవరాత్రములలో జరిపేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఎవరు, ఈ పేరు ఎలా వచ్చింది ఈ బతుకమ్మకు అని కనుక ఆలోచిస్తే, ఈ జగత్తంతా కూడా ఎవరి వల్ల ఆవిర్భవించిందో, ఎవరి వల్ల ఈ జగత్తంతా ప్రకాశిస్తూ ఉన్నదో, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణికోటికి చైతన్య స్వరూపాన్ని ఇచ్చి చైతన్యమై బ్రతికింపచేస్తున్నదో, అటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగదంబిక పరాభట్టారిక లలిత త్రిపుర సుందరికి ఉన్నటువంటి మరొక్క పేరే బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ అంటే చాలామంది గ్రామీణ దేవత, గ్రామ్య దేవత అని అనుకుంటూ ఉంటారు. దేవతల్లో గ్రామదేవతలు, నగర దేవతలు అంటూ కాదు, గ్రామంలో ఉండేటువంటి వారంతా ఆరాధించేటువంటి వారు కాబట్టి సకల వర్ణముల చేత పూజించబడేటువంటి దేవత, విలక్షణమైనటువంటి ఆచారముల చేత, విలక్షణమైనటువంటి సంప్రదాయముల చేత, గ్రామీణుల చేత ఆరాధించబడుతోంది కాబట్టి గ్రామదేవత అనే పేరు పెట్టి పిలిచారు. దేవతా స్వరూపము ఏదైనా ఒకటే, ఆరాధనను బట్టి, ఆరాధించేటువంటి వ్యక్తులను బట్టి, ఆరాధించేటువంటి పద్ధతిని బట్టి పేర్లలో మార్పు తప్పితే ఆరాధించేటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఈ బతుకమ్మ అనేటువంటిది ఎప్పటి నుంచి వ్యాప్తమైంది అని కనుక ఆలోచన చేస్తే, అది ఈనాడు వచ్చినటువంటి పండుగ కాదు, కాకతీయుల కాలం నాటికే వ్యాప్తమైనటువంటి పండుగ. కాకతీయుల కాలంలో చెరువులను, కుంటలను శుభ్రపరచటానికి ప్రజలందరిలో ఒక సామూహికమైనటువంటి పర్యావరణం మీద ఒక చైతన్యాన్ని కలిగింపచేసి, నీరు ఎంత ముఖ్యమో, ఎందుకంటే వర్ష ఋతువు చివర వచ్చేటువంటి పండుగ ఈ పండుగ. ఋతువులలో వర్ష ఋతువు ఎప్పుడు ముగుస్తుంది అంటే పెద్దల అమావాస్య, అది మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్యతో వర్ష ఋతువు ముగుస్తుంది. పెద్దల అమావాస్య కాగానే మరుసటి రోజే శరతృతువు ప్రారంభం. అంటే వర్ష ఋతువులో ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ పండుగ శరదృతువు దాకా సాగుతుంది. అంటే రెండు ఋతువులను కలిపేటువంటి, అనుసంధానం చేసేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మొత్తం 9 రోజులు. పెత్తల అమావాస్య, పెతర అమావాస్య, మహాలయ అమావాస్య, ఇలా భిన్న భిన్నమైనటువంటి పేర్లతో పిలిచిన మహాలయ భాద్రపద బహుళ అమావాస్య రోజున, ఆ రోజున ఈ బతుకమ్మ మొదలవుతుంది. మొదటి రోజు బతుకమ్మను ఇంగిలి బతుకమ్మ అంటారు. చివరి రోజు బతుకమ్మను దుర్గాష్టమితో ముగుస్తుంది. దుర్గాష్టమి, మహానవమి మధ్యలో ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ముగిస్తారు. ఈ బతుకమ్మను పేర్చేటువంటి పద్ధతి ఒక విలక్షణమైనటువంటి పద్ధతి.
మొత్తం పువ్వులతోనే ఈ బతుకమ్మను తయారు చేస్తారు. తంగేడి పువ్వులు చాలా ముఖ్యం. తంగేడి పువ్వులు, గునుగ పువ్వులు, అలాగే గుమ్మడి పువ్వులు, గన్నేరు పువ్వులు, ఇలా విలక్షణమైనటువంటి అంటే పంటల్లో గ్రామంలో దొరికేటువంటి తీగలకు వచ్చేటువంటి గుమ్మడి పువ్వులు చాలా ముఖ్యం వీటికి. అలాగే తంగేడి పూలు, ఆ తంగేడి పూలని ఏమంటారు అంటే దాన్ని నోరు పెట్టుకొని ఇలా అది మూసుకొని ఉంటుంది, దాన్ని తెరుస్తారు కాబట్టి మొదటి రోజు పెరిచేటువంటి బతుకమ్మను ఇంగిలి బతుకమ్మ అని అంటారని ఒకరు చెప్పినటువంటి కథనం. అలాగే ఇంగిలి బతుకమ్మ అని ఎందుకంటారు అంటే ఆ రోజున పెద్దల అమావాస్య కాబట్టి తాము తెచ్చినటువంటి పదార్థములు, గారెలు మొదలైనటువంటివి పెద్దలకు నివేదించి దాన్ని భోజనం చేస్తారు కాబట్టి, తింటారు కాబట్టి ఆ రోజున ఇంగిలి బతుకమ్మ అని మొదటి రోజు ఇంగిలి బతుకమ్మగా పెద్దలు చెబుతారు. ఈ బతుకమ్మ గీతాలు, ఈ బతుకమ్మను పేర్చేటువంటి పద్ధతి మొదలు తంగేడి పూలతో, గుమ్మడి పూలతో, చిత్ర విచిత్రమైనటువంటి పూలతో. అయితే ఈ పూలల్లో సింహభాగము పసుపు పూలకి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. ఈ పసుపు అనేటువంటిది గౌరీదేవతకు ఇష్టమైనటువంటి స్వరూపం. గౌరీ గౌరవర్ణత్వాత్ గౌరీ కథ్యతే, ఈ బతుకమ్మ యందు ఆరాధించబడేటువంటి దేవత మహాగౌరీ అని చెప్తారు. కాబట్టి మహాగౌరీ స్వరూపమైనటువంటి అమ్మవారిని మనం ఈ రోజున ఆరాధన చేస్తాం. ఈ 9 రోజులు 9 దుర్గాస్వరూపాలు ఉన్నాయి. జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధ నమోస్తుతే. అమ్మవారి యొక్క నామాలు శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా 9 దుర్గాస్వరూపాలు. ఈ 9 దుర్గాస్వరూపములకు ప్రతీకలుగా ఈ 9 రోజులు అంటే అమావాస్యతో మొదలైనటువంటి బతుకమ్మ పండుగ, అమావాస్య, పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి 9 రోజులు. దుర్గాష్టమితో ఈ పండుగ సద్దుల బతుకమ్మ అంటారు. అందుకే ఆ రోజున దద్యన్నము అంటే ఈ నైవేద్యములను గనక బాగా పరిశీలనగా చూస్తే లలితా సహస్రనామము యందు చెప్పబడినటువంటి నివేదనలన్నీ కూడా సద్దుల బతుకమ్మ రోజున చేస్తారు. అందుకే సద్దులు చెయ్యటము అంటారు. ప్రతిరోజు చేసేటువంటి బతుకమ్మ కంటే సద్దుల నాడు చేసేటువంటి బతుకమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇప్పటికీ గ్రామాల యందు చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు. ఈ బతుకమ్మలు చేసి ఈ నదీ తీరాలకు వెళ్తారు, అంటే చెరువుల దగ్గరికి వెళ్తారు. ప్రధానంగా చెరువుల దగ్గర కూర్చొని చేసేటువంటి పండుగ. ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి గాథలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మామూలుగా జానపదుల్లో చెప్పినటువంటి 2 గాథలు కనిపిస్తాయి. ఒకటేమో సత్యవతి ధర్మాంగుల యొక్క చరిత్ర ఒకటి, 2వది దక్షయజ్ఞంలో సతీదేవి తండ్రి తనను అవమానం పరిచాడు అని, నిరీశ్వరం యాగం చేశాడు అని తన భర్తకు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేనటువంటి ఆ పర్వత రాజపుత్రిక అయినటువంటి పార్వతి సతీ అన్నారు ఆవిడనే దక్షుడి యొక్క కూతురు. ఆ సతీదేవి తనకు తానుగా దక్షయజ్ఞంలో తన శరీరమును అగ్నికి ఆహుతినిస్తుంది. అప్పుడు అగ్నిలో పడినటువంటి ఆవిడను ప్రతి దేవత కూడా, అందరూ వచ్చినటువంటి దేవతలమ్మా అమ్మా బతుకమ్మ బతుకమ్మ నువ్వు బతుకమ్మ నువ్వు బ్రతికితే కానీ మాకు జీవితం లేదమ్మా అని అమ్మను బ్రతుకమ్మ అని ప్రార్థన చేశారట. అందుకే అలా ఆవిడలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఆరాధించేటువంటి రోజు కాబట్టి బ్రతుకమ్మ అనే పేరుతో ఈ పండుగ వ్యాప్తమైంది అని ఒకానొక కథనం. ఈ కథనాలన్నింటికీ పురాణాలు కానీ గ్రంథాలు కానీ ఆధారాలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే జానపదుల్లో చెప్పబడినటువంటి ఆఖ్యానములను తీసుకొనే మనం ఒక నిర్వచనం అనేటువంటిది ఇచ్చుకుంటున్నాం. కాబట్టి బ్రతుకమ్మ అని
ఇక జానపదుల్లో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి గాథ ఏమిటి అంటే ధర్మాంగదుడి యొక్క చరిత్ర. ఈ ధర్మాంగదుడి యొక్క చరిత్రలో సత్యవతి అనేటువంటి అమ్మవారు, ఆవిడ జీవిస్తుంది. అందుకే ధర్మాంగుడనేటువంటి రాజు ఉయ్యాలో బతుకమ్మను బతికించే ఉయ్యాలో ఆనాటి కాలమే ఉయ్యాలో తంగేడి పూలమ్మ ఉయ్యాలో ఇలా పాటలు సాగుతాయి. అయితే ఈ పాటల్లో కూడా రామాయణానికి సంబంధించిన గాథలు, భారతానికి సంబంధించిన గాథలు, భాగవతానికి సంబంధించినటువంటి గాథలు, అమ్మవారికి సంబంధించినటువంటి గాథలు, అసలు జానపద గీతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని ఎవరు రచించారో ఈ రచయితల యొక్క వివరాలు మనకు తెలియదు, కానీ అందరూ లోకంలో పాడుకునేటువంటి, అందులో ఈ పాటల్లో కూడా ఎన్ని గుడ్డలే కాకేరా, ఏడే గుడ్డలు కాకేరా, అలాగే తీగల మీద పాటలు, కాకరకాయ మీద పాటలు, పువ్వుల మీద పాటలు, చెరువుల మీద పాటలు, వీటన్నింటి యందు ఒక సామాజిక బాధ్యత అనేటువంటిది మనకు ఆనాటి నుంచి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ బ్రతుకమ్మ పండుగ అనగానే ఇదేదో ఒక ప్రాంతానికే పరివ్యాప్తమైనటువంటి పండుగగా భావించవద్దు. బ్రతుకమ్మ పండుగ అనేటువంటిది కాకతీయుల కాలంలో, అంటే విభజన కానప్పుడు ఈ ప్రాంతమంతా చక్కగా చేసుకునేటువంటి వారు. అయితే తెలంగాణలో మాత్రము ఈ పండుగ చాలా పెద్దగా, ఇప్పుడు చూడండి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పండుగ ఏర్పడ్డది. అదే మీరు శ్రీకాకుళం వైపు వెళ్తే పైడి తల్లి అన్నారు, సిరిమాను పండుగ అన్నారు. ఆ వైపున అక్కడ సిరిమాను చెట్టుకు అద్భుతమైనటువంటి ఉత్సవం చేస్తారు, సిరిమాను ఉత్సవం అనేటువంటి పేరుతో అక్కడ చాలా పెద్ద పండుగ. అలాగే తెలంగాణ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ బతుకమ్మ అనేటువంటి, బతుకమ్మ కంటే ముందుగా బొడ్డెమ్మని చేస్తారు. బొడ్డెమ్మ, బ్రతుకమ్మ ఈ రెండు పండుగలు పూర్తిగా స్త్రీలకు సంబంధించినటువంటి పండుగలు. బొడ్డెమ్మ అంటే చిన్నపిల్లలందరినీ బ్రతికించేటువంటి తల్లి పేరు బొడ్డెమ్మ అని చెప్తారు, అందుకే బొడ్డెమ్మ అని చెప్పటం. అలాగే ఇంకొకటి మనము చూడవచ్చు ఏమిటి అంటే బొడ్రాయి అంటారు. బొడ్రాయి అంటే మీకు ప్రతి గ్రామంలో ఒక బొడ్రాయి అంటూ ఉంటుంది. ఆ బొడ్రాయి దగ్గరకు వెళ్ళి ఆ బొడ్రాయి దగ్గర కూర్చొని చక్కనైనటువంటి గీతాలతో అమ్మవారిని ఆరాధించేటువంటి పద్ధతి అక్కడ ఒకటి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయములతో, భిన్న భిన్నమైనటువంటి ఆచారములతో తెలంగాణ సంస్కృతికి మణిదీపంగా విరాజిల్లుతూ ఉన్నది ఈ బతుకమ్మ పండుగ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.